ప్రణవ్ అనే వ్యక్తి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు. త్రిష్ట అనే మహిళ ప్రణవ్ని ట్రాక్ చేసి కిడ్నాప్ చేసింది. ఆమె చెర నుంచి తప్పించుకొని ప్రణవ్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి ఏసీపీ పురుషోత్తం రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఏసీపీ మాట్లాడుతూ, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడిపే త్రిష్ట భారత్ మ్యాట్రిమనీలో చైతన్యరెడ్డి పేరుతో నకిలీ ఐడిని క్రియేట్ చేసిన వ్యక్తితో పరిచయం పెంచుకుంది. నకిలీ ఐడిలో యాంకర్ ప్రణవ్ ఫోటో ఉండడంతో యాంకర్ ప్రణవ్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అనిపించుకుంది. ప్రణవ్పై ఇష్టం కిడ్నాప్కు దారితీసిందన్నారు. కిడ్నాప్కి సహకరించిన మరో నలుగురు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే భారత్ మ్యాట్రిమనీలో నకిలీ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తికి యాంకర్ ప్రణవ్కు ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. పదకొండో తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్ట అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే midnight 1:00 ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి, వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి, సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, దీనిలో ఒక లేడీ త్రిష్ణ, భోగిరెడ్డి త్రిష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో, ఈ ప్రణవ్ సిస్ట అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన త్రిష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది. రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది. అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ ఇవ్వడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ ఇవ్వడం, వెంబడవడం చేసింది. అంతే, అంతతో ఆగకుండా ఆమె ఈయన కారులో ఒక డివైస్, జీపీఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి, ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేడంతో ఆయన ఆమె పెట్టిన జీపీఎస్ సిస్టమ్, ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్, మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి, యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో అందులో భాగంగా ఈయనను కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు, మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రు, మరియు మధుసూదన్, వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు. ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది.
కిడ్నాప్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమెనే A1గా పెట్టాము. వాళ్ళు A2 A3 A4 A5 సార్. ఫేక్ ఫోటో పెట్టింది విషయం ఆల్రెడీ చెప్పింది కదా సార్, ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు. ఆయన పేరు కూడా వేరే ఉంది, ఈ చైతన్యారెడ్డి అని చెప్పి. సో దానికి దీనికి రిలేషన్ లేదు. ఆయన ఒకసారి ఓకే ఈ మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్. దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు, నా పేరు నా ఫోటో వాడుతున్నారని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని నన్ను మళ్ళీ స్టాకింగ్ చేసి నన్ను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది. ఈయనకు అసలు ఇంతకన్నా మించింది ఏం లేదు. ఆమె ఏమంటుంది, ఆ చైతన్య రెడ్డి అనేటకు నాకు బిజినెస్లో